సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ లిరికల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా మనం ఇలాంటి లిరికల్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇలాంటి లిరికల్ వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి ఇన్షాట్ ఎడిటర్ యాప్ని మీరు ఓపెన్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నేను ఒక బ్లాక్ స్క్రీన్ తీసుకొని వీడియో లిరిక్స్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. మీరు బ్లాక్ స్క్రీన్ ప్లేస్లో మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ వీడియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ నుంచి ఒక బ్లాంక్ కలర్, ఇక్కడ ఒక బ్లాక్ కలర్ని ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకొని దీని డ్యూరేషన్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎంతవరకు కావాలో అంతవరకు. సో నేను ఒక 10 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను, అండ్ మీరు 30 సెకండ్, 20 సెకండ్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ వీడియో అయితే మీకు నచ్చినంత వీడియో. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని, అండ్ మీకు కావాల్సిన రీసోని సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్కి అయితే ఇది, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, అండ్ ఇక వాట్సాప్ స్టేటస్ అయితే 9:16 రిషో. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం సాంగ్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటారు, దెన్ మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు వీడియో నుంచి ఒక సాంగ్ కావాలి, సో ఆ సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే ఓకే, ఈ విధంగా నాకు సాంగ్ యాడ్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ విధంగా. దెన్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నువ్వు టేని. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్లో నేను గ్లో ఎఫెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ని ఎండ్ వరకు తీసుకొస్తాను ఈ విధంగా. ఈ విధంగా ఓకే, అండ్ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత దెన్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ కలర్ వీల్ ఉంటుంది, ఈ కలర్ వీల్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి టెక్స్ట్ కలర్ని మీరు కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి గ్లో, ఇక్కడ చూసి నేను ఇక్కడ రకరకాల గ్లో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ పింక్ దీన్ని యాడ్ చేసుకున్నాను, ఇక్కడ బ్లూ కలర్, సో మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు కావాల్సిన గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ గ్లో మీద క్లిక్ చేసుకొని దీన్ని పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు కావాల్సిన గ్లో ఎఫెక్ట్. ఓకే, సో ఏది కావాలో అది. ఇక్కడ ఈ కలర్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ మీద క్లిక్ చేసుకొని ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మీరు కాస్ట్యూమ్ ఫాంట్ని కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీ నుంచి. సో ఇక్కడ ఈ బిబాస్ ఈ ఫాంట్ని నేను యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇంకా చాలా రకరకాల ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ, సో మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. అండ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ బిబాస్ రెగ్యులర్. ఓకే, దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని లిరిక్ వైగా దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్లే చేస్తాను, చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సెకండ్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫోర్త్ లిరిక్ అయిపోయింది. ఓకే, ఇంతవరకు లిరిక్స్ అయిపోయినాయి ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సింపుల్గా లిరిక్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకొని చేంజ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, నేను ఓకే ఈ లిరిక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా చేంజ్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లిరిక్స్ అన్నీ కూడా మనం రాసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి వీటికి మనం సింపుల్గా యానిమేషన్ ఇచ్చేసేయాలి. సో అన్నిటికీ మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఈ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేయచ్చు ఈ విధంగా, ఈ విధంగా. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్ ఉంటాయి ఇక్కడ, ఈ విధంగా. ఓకే, సో ఈ యానిమేషన్ ఇచ్చేసేయచ్చు మీకు కావాల్సిన యానిమేషన్. ఓకే, సో నేను అన్నిటికీ నేను ఈ యానిమేషన్ని చేస్తాను. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేసుకొని అండ్ యానిమేషన్ వచ్చేసి దీనికి ఇది యానిమేషన్. ఓకే, సో ఇప్పుడు లిరిక్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఇక్కడ ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను ఇక్కడ, ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే,
సో ఇక్కడ వీడియో అనేది సేవ్ అవుతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు రెయిన్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇంకొక స్టెప్ ఉంటే అది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. జస్ట్ ఒక 2 సెకండ్ వరకు వెయిట్ చేయండి. ఓకే, వీడియో సేవ్ అయిపోయింది. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెదర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వెదర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు ఇక్కడ డ్రిప్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది. లేదా ఇక్కడ అండ్ దీన్ని వాల్యూని కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా ఈ రేంజ్లో. ఓకే, ఈ విధంగా. ఓకే, దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి అండ్ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఈ విధంగా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా మనకు ఈజీగా మనకు గ్లో ఎఫెక్ట్ ప్లస్ ఇలాంటి రైన్ డ్రాప్తో ఒక మంచి లిరికల్ వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఈజీగా సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.